हेलो फ्रेंड्स, वेलकम टू मॉम्स स्मार्ट किचन। ईरोज नेनु विलेज स्टाइल्लो गोंगूर रोटी पचड़ी चला टेस्टीगा एला तैयार चेसुकोवालो चूपिंचबोतुन्नानु। इंदुकोसम मुंदुगा नालुगु कट्टल गोंगूरनु तीसुकोनि नीट्गा वल्चुकोनि वाश चेसि पेट्टुकोंडि। इप्पुडु स्टव् मीद ओक पैन पेट्टुकोनि अंदुलो 2 टेबल स्पून्ल आयिल् वेसुकोनि, आयिल् वेडेक्काक इप्पुडु इंदुलो 1/2 टी स्पून मेंतुलु, 1 टी स्पून धनियालु, 1 टी स्पून जीलकर्र, 1 चिन्न इंगुव मुक्क वेसुकोनि मंटन लो फ्लेम लो उंचुकोनि वीटिनि कलुपुतू दोरगा वेयिंचुकोंडि। इवन्नी पूर्तिगा फ्राई अय्याक इप्पुडु इंदुलो मी कारानिकि सरिपडन्नी एंडुमिर्ची वेसुकोनि वीटिनि कूडा कलुपुतू मरो 3 निमिषाल पाटु फ्राई चेसुकोंडि। చూడండి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయి కలర్ కూడా చేంజ్ అయ్యాయి కదా। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి। ఇప్పుడు అదే pan లో మనం నీట్గా వాష్ చేసుకున్న గోంగూరను వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని గోంగూరను కలుపుతూ ఫ్రై చేసుకోండి। చూడండి కాసేపటికే గోంగూర బాగా ఫ్రై అయిపోయి ఇలా గుజ్జుగుజ్జుగా వచ్చేసింది కదా। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కాస్త చల్లారనివ్వండి। ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న వీటిని రోల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని మెత్తగా దంచుకోండి। వీటన్నిటినీ కాస్త కచ్చపచ్చగా దంచుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని దీన్ని మెత్తగా దంచుకోండి। చూడండి ఈ విధంగా మెత్తగా దంచుకున్నాక ఇప్పుడు ఇందులో గోంగూర పేస్ట్ వేసుకొని ఈ పచ్చడి మొత్తం మెత్తగా వచ్చే వరకు దంచుకోండి। చూడండి గోంగూర పచ్చడిని ఇలా మెత్తగా దంచుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయను వేసుకొని దీన్ని కూడా మెత్తగా దంచుకోండి। చూడండి ఉల్లిపాయ కూడా బాగా నలిగిపోయి పచ్చడిలో పూర్తిగా మిక్స్ అయిపోయింది కదా। ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి। అంతే అండి అచ్చం విలేజ్ స్టైల్ గోంగూర రోటీ పచ్చడి రెడీ। ఈ గోంగూర పచ్చడిని వేడివేడి అన్నంలోకి నెయ్యి తగిలించి తిన్నారంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది। మీరు కూడా తప్పకుండా ఈ గోంగూర రోటీ పచ్చడిని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపిస్తుందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।